రికవరీ కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ప్రాణం పెట్టి సిలువ మీద ఈ యొక్క రక్షణను మనందరికీ కూడా ఉచితంగా అందిస్తూ మనలందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళటానికి త్వరలో రెండోసారి వస్తున్న ఆ యొక్క ప్రభు యొక్క నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రభుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు మనందరికీ కూడా అందుతున్నాయి. ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు వందనాలు మరొకసారి చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాం, మాకు అమూల్యమైన మర్మాలు నేర్చుకోవటానికి ప్రకటన గ్రంథాన్ని నుంచి మీరు చేస్తున్న ప్రత్యేకమైన కృపను బట్టి, ఏర్పాటును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్య ధ్యానాన్ని మీరే ఆశీర్వదించి మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ మర్మాలు అర్థం చేసుకోవటానికి కావలసిన పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయమని, మీరే సత్యాలు మాకు బోధించమని యేసయ్య పుణ్యనామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం 7వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. గత కార్యక్రమంలో 6వ అధ్యాయంలో ఉన్న ఆఖరు భాగం అనగా 6వ ముద్ర గురించి నేర్చుకున్నాం. 7వ ముద్రకు రాకముందు మరికొన్ని సంఘటనలు జరగాలి. కనుక ఆ జరగవలసిన విషయాల్లో ప్రాముఖ్యమైనది ఒకటి 7వ అధ్యాయంలో చెప్పబడ్డది మనకి. ఆ విషయాలు మనం ఈ దినాన నేర్చుకోబోతున్నాం. ఈ దినాన మనం 7వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఇది ముద్ర వేయటం అనగా దేవుని బిడ్డల్ని ముద్రించటం, దేవుని బిడ్డల్ని ముద్రించటం. దేవుని దూతలు వచ్చి ముద్ర వేస్తారు. దీనిని గురించిన వివరణ. ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రభు రాకడ ముందు. ప్రభు రాకడ ముందు ప్రతి విశ్వాసికి కూడా దేవుని ముద్ర తప్పకుండా కావాలి. ఆ ముద్ర లేకపోయినట్లయితే దేవుని రాజ్యానికి అర్హత లేదు. ఉదాహరణకు కొన్ని పదార్థాలు లేకపోతే కొన్ని పరికరాలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగుమతి చేస్తారు. మన దేశం నుంచి ఇంక ఏ దేశానికైనా ఎగుమతి చేయాలంటే ఏ యొక్క పదార్థమైనా లేకపోతే ఏ వస్తువైనా దానికి కొన్ని ప్రత్యేకమైన ప్రమాణాలు ఉండాలి. ఈ రోజుల్లో ISI ముద్ర అంటున్నారు. లేకపోయినట్లయితే అది ప్రభుత్వ వారు గుర్తించే ఆ యొక్క గుర్తింపు ఉంటేనే అది అర్హత పొందుతుంది. అలాగే పరలోకం వెళ్ళటానికి అర్హత ఎవరికి ఉంటుందంటే ఆ యొక్క దేవుని ముద్ర పొందిన వారు మాత్రమే, దేవుని ముద్ర పొందిన వారు మాత్రమే వెళ్ళగలరు. దీనిని గురించిన వివరాలు ఈ యొక్క 8 వచనాల్లో ప్రభు మనకి ఇచ్చారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు చూచింది ఏమిటంటే 4 దేవదత్తలను చూచారు. ఈ 4 దేవదత్తలు కూడా ఈ యొక్క భూమి 4 దిక్కులా నిలబడ్డారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు నిలబడి ఆ యొక్క వాయువును పట్టుకున్నారు. ఈ భూమి మీద గాలి వేయకుండా గాలిని పట్టుకున్నారు. మనం అనుకోవచ్చు గాలిని పట్టుకోలే, గాలిని ఎవరు పట్టుకోగలరు? మానవులుగా మనం చేయలేము, అది మనకు సాధ్యం కాదు. దేవదూతలకు సాధ్యం. గాలి వేయకుండా పట్టుకున్నారు, 4 దిక్కులా పట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం, రెవల్యూషన్ చాప్టర్ 7:1, ఆ యొక్క దూతలు గాలి వేయకుండా పట్టుకున్నారు. గాలి మనందరికీ తెలుసు, అయితే ఆ యొక్క వాయువు మనందరికీ తెలుసు. బలమైన గాలులు వేస్తాయి, ముఖ్యంగా తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు బలమైన గాలి వేస్తాయి. చెట్లు అటు ఇటు ఊగిపోతాయి, చెట్లు విరిగిపోతాయి కూడా బలమైన గాలికి. ఈ యొక్క బలమైన గాలి, బలమైన వాయువు దేనికి సాదృశ్యం, దేనికి సూచనగా ఉంది ప్రకటన గ్రంథంలో? ప్రకటన గ్రంథం ఆంగ్ల భాషలో అపోకలిప్స్ అంటున్నాం. అనగా అనేకమైన సాదృశ్యాలు, అనేకమైన సూచనలతో కూడి ఉన్న గ్రంథం ఇది. కనుక బలమైన గాలి లేకపోతే ఆ యొక్క తుఫాన్లు దేనికి సాదృశ్యం అని ఒక్కసారి మనం వాక్యంలో చూసినట్లయితే, కారణం ప్రకటన గ్రంథాన్ని మనం వాక్యపు వెలుగులో చారిత్ర కోణంలో నేర్చుకుంటున్నాం. దీనికి జవాబు ఉన్నది మనకి. ఈ యొక్క బలమైన వాయువు, బలమైన గాలి దేనికి సాదృశ్యం అనేది యిర్మీయా గ్రంథం 25:32-33, జెరెమయా 25:32-33,
దీనికి జవాబు ఏమిటది? బలమైన గాలి లేదా బలమైన వాయువు లేదా తుఫాన్ గాలులు దేనికి సాదృశ్యం? యుద్ధానికి. ఒక దేశానికి ఒక దేశానికి మధ్య వచ్చే ఆ యుద్ధాలు దానికి సాదృశ్యం. అనగా ఈ నాలుగు దూతలు కూడా దేనికి పట్టుకుంటున్నారు? ప్రపంచమంతా కూడా యుద్ధం రాకుండా పట్టుకుంటున్నారు. ఎప్పుడు వరకు? దీన్ని మనం ప్రపంచ యుద్ధం అంటున్నాం. అనేక సార్లు మనం వార్తల్లో వింటుంటున్నాం, లేకపోతే వార్తల్లో అనేక మంది చర్చిస్తూ ఉంటారు, ప్రపంచ యుద్ధం వస్తుంది. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ యొక్క లోకమంతా ఏమైపోతుంది? కారణం ఈనాడు అనేకమైన భయంకరమైన మారణాయుధాలు, వీటినే మనం ఈ యొక్క అణుబాంబులు అంటున్నాం, హైడ్రోజన్ బాంబులు అంటున్నాం, రకరకాల బాంబులు అంటున్నాం, వాటిని ప్రయోగించినట్లయితే ఇక భూమి మీద మానవ జాతి లేకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం. అనేక సార్లు దీని గురించి చర్చిస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో. అయితే అటువంటి ప్రపంచమంతా యుద్ధం రాకుండా నాలుగు ప్రక్కలన పట్టుకున్నారు వాళ్ళు. ఎవరు? దేవదూతలు. దేన్ని పట్టుకున్నారు? ఆ యొక్క గాలి రాకుండా పట్టుకున్నారు. అంటే ప్రపంచ యుద్ధం రాకుండా పట్టుకున్నారు. ఇప్పుడు వరకు రాకుండా పట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలు ముద్రించబడాల రాకడకముందు. దేవుని నమ్ముకున్న ప్రతి అసలైన శిశులైన విశ్వాసి కూడా ముద్రించబడాల. అప్పుడే ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క గాలిని విడిచిపెట్టేస్తారు. అనగా లోకమంతా కూడా అప్పుడు భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. అంతవరకు కూడా అక్కడక్కడ తప్పకుండా యుద్ధాలు వస్తున్నాయి, కానీ భూమంతా కూడా లోకమంతా కూడా వచ్చే యుద్ధ పరిస్థితి లేకుండా పట్టుకుంటున్నారు. ఎప్పుడు వరకు? ముద్ర వేసే వరకు, ఈ యొక్క ముద్ర వేసే వరకు. కనుక బలమైన గాలి యుద్ధానికి సాదృశ్యం. అదే రీతిగా యోహాను గారు చూచింది ఏమిటి? నీటిని చూచారు. నీరు దేనికి సాదృశ్యం? లేకపోతే సముద్రాన్ని చూచారు. సముద్రం లేకపోతే ఆ యొక్క నదుల్లో ఉండి ఏదైనా సరే ఎక్కడైనా సరే నీరు దేనికి సాదృశ్యం? ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో నీరు ప్రజలకు దేశాలకు సాదృశ్యం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కనుక ప్రజలకు సాదృశ్యం, ప్రజలకు సాదృశ్యం. ఈ విషయాన్ని ప్రభువే చెప్పారు, ఆ దూత ద్వారా చెప్పించారు యోహాను గారికి. ప్రకటన గ్రంథం 17:15. రెవల్యూషన్ చాప్టర్ 17:15. ప్రకటన గ్రంథం 17:15 ఏమని? యోహాను, నీవు చూచిన ఆ యొక్క జలము, ఆ యొక్క నీరు ప్రజలకు సాదృశ్యం, ప్రజలు నివసిస్తున్న దేశాలకు సాదృశ్యం యోహాను అని ప్రభువారు చెప్పారు. కనుక రెండు సాదృశ్యాలు నేర్చుకున్నాం. ఒకటి బలమైన గాలి యుద్ధానికి సాదృశ్యం, అది రాకుండా దేవదూతలు పట్టుకున్నారు. రెండవది నీరు, అది సముద్రపు నీరైనా గోదావరిలో నీరైనా ఏ చెరువులో నీరైనా లేకపోతే ఎక్కడ నీరైనా సరే అది ప్రజలకు సాదృశ్యం. కనుక ఇక్కడ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది దేవుని బిడ్డలకు. ఈ యొక్క నీరు అన్నది ప్రజలందరికీ, సర్వ ప్రజలకు కూడా అది గుర్తింపు, అదొక సాదృశ్యం. మరి దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా విశ్వాసంగా జీవించే వారికి, వారికి ఏం గుర్తింపించారు ప్రభు? ఏ సాదృశ్యంతో వారిని గుర్తిస్తున్నారు, లేకపోతే ఏ సాదృశ్యంతో వారిని పిలిచారు ప్రభు? పచ్చని చెట్టు, పచ్చని ఫలించే చెట్టు. మనందరికీ తెలుసు, ఎక్కడైనా సరే చక్కని నీటి దగ్గర ప్రక్కనే ఉన్నట్లయితే ఆ యొక్క చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, వాడిపోదు, చక్కని ఫలాలు ఇస్తుంది. అలాగే దేవుని బిడ్డల్ని ఆ యొక్క పచ్చగా ఉండి ఫలించే చెట్టుతో పోల్చారు ప్రభు. ఈ విషయాన్ని కీర్తన గ్రంథం 3:3 మనందరికీ తెలుసు. ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో ఆయన యొక్క నమ్మిన వారు, ఆయన యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యం, వాక్యం పేరే ధర్మశాస్త్రం అని అనేక సార్లు వాడారు. ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తున్నారో వారు ఎలా ఉంటారు? పచ్చని చెట్టులాగా, ఫలించే చెట్టులాగా, నీటి ఓరనున్న చెట్టులాగా ఉంటారు. నీటి ఓరనున్న చెట్టు, నీటి పక్కన ఉన్న చెట్టు, కాలువ పక్కన కానీ అక్కడ చెరువు పక్కన కానీ లేకపోయినట్లయితే నది పక్కన కానీ ఉన్నట్లయితే ఆ చెట్టుకి ఎంతటి ఎద్దడి వచ్చినా, చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు తక్కువగా ఉన్నవి, పంటలు ఎండిపోయాయి, చాలా ప్రాంతాల్లో పంటలు లేవు, కానీ నీటి ప్రక్కనే ఉన్నట్లయితే ఆ చెట్టుకి దానికి డోకా లేదు, దానికి లోటు లేదు, ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, చక్కగా తన కాలంలో ఫలిస్తుంది. అటువంటి స్థితిలో దేవుని బిడ్డలు ఉంటారు.
ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రియ సోదరి, నీవు నీ కుటుంబం, నీవు నీ భర్త నీ పిల్లలు, ప్రియ సహోదరుడా నీవు నీ భార్య నీ పిల్లలు ఆ ఫలించే పచ్చని చెట్టులాగా ప్రభు బిడ్డలుగా ఉన్నారా? దివారాత్రులు ఆ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మనం పచ్చగా ఫలించే చెట్లా ఉండాలంటే ప్రతి వారు కూడా కోరుకుంటాం, నేను పచ్చగా ఉండాలా, నా కుటుంబం పచ్చగా ఉండాలా, నేను ఫలించేవాడిగా ఉండాలా, నేను నా కుటుంబాన్ని నా బిడ్డలని ప్రతి వారు కోరుకుంటారు. అది జరగాలంటే ఏం చెప్తున్నారు మనకి ప్రభువారు? ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. అటువంటి అనుభవం మనకున్నదా? చాలాసార్లు వారంలో ఒకసారి వాక్యం వినటానికి వెళ్తున్నాం, ఒక గంట సేపు వాక్యం వింటున్నాం, ఇంకా ఎవరైనా సరే దేవుని సేవకులు కాస్త ఎక్కువసేపు వాక్యం చెప్తుంటే పలానా సంఘానికి వెళ్ళానండి లేకపోతే పలానా ఆలయానికి వెళ్ళాను, ఆయన చాలాసేపు సాగదీసేస్తున్నారు ఆయన, కనుక అక్కడికి వెళ్ళబుద్ధి వేయట్లేదు నాకు, తక్కువసేపు చెప్పి పంపించేస్తుంటే అదే మనకి ఎక్కువగా నచ్చుతుంది ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పచ్చగా ఫలించేవారుగా ఉండాలంటే, ఆ యొక్క నీటి యోరను నాటబడిన చెట్టులాగా ఉండాలంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కుటుంబం వాక్య ధ్యానం కొరకు, వాక్యం చదవటానికి, వాక్యం నేర్చుకోవటానికి ఎంత సమయాన్ని గడుపుతున్నావు? మన పనులకు, మన యొక్క వ్యక్తిగత పనులకు, లేకపోతే మనం చేసిన ఉద్యోగానికి సమయాన్ని వినియోగిస్తున్నాం? నిత్య జీవం పొందటానికి, మన జీవితాలు పచ్చగా ఉండటానికి, మన జీవితాలు ఫలించేవిగా ఉండటానికి, మన కుటుంబాలు పచ్చగా ఫలించేవిగా ఉండటానికి ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం? ఒక్కసారి యోచిద్దాం. ఎవరు ఆ యొక్క ముద్ర పొందేవారు? దేవుని బిడ్డలు. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవిస్తున్నారో, పచ్చని చెట్టులాగా ఉంటున్నారో, వారు రాకడకు ముందు ముద్రించబడాలి. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా, ప్రతి విశ్వాసి కూడా ప్రభువుని అంగీకరించినప్పుడు ఆత్మతో ముద్రించబడుతున్నావు, పరిశుద్ధాత్మతో ముద్రించబడతారు అందరూ కూడా. ఈ విషయాన్ని మనకు ఎఫెసీలకు రాసిన పత్రిక 1:11-13 వరకు చదివినట్లయితే వివరాలన్నీ ఉన్నవి మనకి. తప్పకుండా ప్రతి వారు కూడా దేవుని నిజదేవుడిగా అంగీకరించి బాప్తీసం పొందినప్పుడు, ముంచడం బాప్తీసం, మనకి ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క ముద్ర వేయబడుతుంది. దానితో పాటు ఆయన వాక్యపు వెలుగులో వాక్య ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే ఈ కడవరి కాలంలో ప్రభు రాకడకు ముందు ఆఖరి ముద్ర పొందాలి. ఆఖరి ముద్ర ఎవరేస్తారు చూడండి, ఆ యొక్క యోహాన్ గారు చూచారు, ఒక దేవదూత దిగొస్తున్నారు తూర్పు నుంచి. ఆ యొక్క దేవదూత చేతిలో ఏముంది? ఒక ముద్ర ఉన్నది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 7:2 Revelation 7:2 ప్రకటన గ్రంథం 7:2 ఆ యొక్క దేవదూత దగ్గర ఏముంది? ఒక ముద్ర ఉన్నది. ఆ ముద్ర ప్రతి విశ్వాసికి కూడా నొసల మీద వేస్తారు, ప్రతి విశ్వాసికి కూడా నొసల మీద వేస్తారు. ఈ విషయం గురించి ప్రకటన గ్రంథంలో 14:4 కూడా మనకు వివరణ ఉన్నది. దేవుని యొక్క దూతలు వచ్చి ఆ యొక్క ముద్రను మనం నొసల మీద వేస్తున్నప్పుడు దేవదూత వచ్చినట్లు కానీ, దేవదూత మన యొక్క నొసల మీద ఆ ముద్ర వేస్తున్నట్లు కానీ మనకు కనిపించదు, ఆ స్పర్శ మనకు తెలియదు. దేవదూత ఎప్పుడు వస్తున్నారు, ఆ ముద్ర ఎప్పుడు వేస్తున్నారో మనకు కనిపించదు, మనకు స్పర్శ తెలియదు. కారణం, ఈ పాపలోకంలో ఉన్నంతకాలం కూడా దేవదూతలను మనం చూడలేము. కొంతమందికే ఆ ప్రత్యేకమైన భాగ్యం కలుగుతుంది. ఏ ప్రత్యేకమైన భాగ్యం? దేవదూతల యొక్క దర్శనం పొందే భాగ్యం. అయితే దేవదూతలందరినీ కూడా ముఖాముఖిగా చూస్తూ వారితో మాట్లాడే అదృష్టం మనకి యుగ యుగాలు దొరకబోతుంది. ఎప్పుడు? 2వ రాకడ తర్వాత. కనుక ఈ రాకడకు ముందు దేవదూతలు వచ్చి మన మీద, అనగా మన నొసటి మీద ముద్ర వేసినప్పుడు మనకి ఆ విషయం తెలియదు, మనకి కనిపించదు, దానిని మనం స్పృశించలేము, అనగా మనకి ఆ స్పర్శ తెలియదు. ఇక్కడ ఆ యొక్క సియోను పర్వతం ఉన్నది. ఈ సియోను పర్వతం పరలోకంలో ఉన్నది. ఈ భూమి మీద కూడా ఎరుషలేములో ఒక సియోను పర్వతం ఉన్నది, కానీ పరలోకంలో ఉన్న సియోను పర్వతం మీద 144,000 మంది ప్రత్యేకించబడిన జనాంగాన్ని చూచారు యోహాను గారు. వారి నొసల్లో ప్రత్యేకంగా ఒక ముద్ర వేయటం చూచారు ఆయన. వారందరి నొసల మీద ముద్ర ఉన్నది. 144,000 మంది ప్రత్యేకించిన జనాంగం. ఏంటి ఆ ముద్ర? యోహాను గారు చూచింది ఏంటి? దేవుని యొక్క, అనగా తండ్రి యొక్క నామము
కుమారుని యొక్క నామము ఈ రెండు కూడా వారి రొస్సల మీద వ్రాయబడి ఉన్నాయి. అది దేవుని ముద్ర. ఎవరైతే ప్రభు నమ్ముకుంటున్నారో, ఎవరైతే ప్రభు కుమారులుగా కుమార్తెలుగా ఆయన నామపేట మంచడం బాప్తీసం నీటిలో తీసుకుంటున్నారో, ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తున్నారో, ఈ కడవరి కాలంలో రాకడ కొరకు సిద్ధపడుచు ప్రతిదినం కూడా ఆధ్యాత్మిక సిద్ధపాటుతో ఉన్నారో వారందరికీ కలిగే ఆ ధన్యత ఈ ముద్ర. ఈ ముద్ర పొందాలి. ఎవరికైతే ఆ ముద్ర లేదో, ఎవరు ముద్ర పొందడానికి అర్హులు కారు? దేవుని నమ్మని వారు, దేవుని యొక్క సత్యం తెలిసి కూడా పట్టించుకొని వారు, క్రైస్తవ పేరు పెట్టుకుని కూడా లోకస్తులుగా జీవిస్తున్నవారు, సాతాను సంబంధులుగా జీవిస్తున్నవారు, వారికి ఈ ముద్ర ఇవ్వబడదు. మరి ఏ ముద్ర వస్తుంది వారికి? వారికి మురుగు ముద్ర వస్తుంది. 13వ అధ్యాయం వచ్చినప్పుడు దాని గురించి నేర్చుకుందాం మనం. దేవుని ముద్ర దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలు కాని వారికి సాతాను ముద్ర, దాన్ని మృగం ముద్ర అంటున్నారు. కనుక ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1-5 వచనాల్లో వీరి గురించిన ప్రత్యేకమైన వివరణ ఉన్నది. ఎవరి గురించి? దేవుని ముద్ర పొంది నొసల్లో ఆ యొక్క సియోను పర్వతం మీద ఉండే ఆ యొక్క ప్రత్యేకత జనాంగం, వారి గురించి చెప్పబడ్డాది. అయితే చాలామందికి అపోహలు ఉన్నాయి దీనిలో. అదేమిటంటే, వారు అనుకునేది ఏమిటంటే, ఈ ముద్ర పొందేవారు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1-5 వచనాలు చూసినట్లయితే వారికి స్త్రీ సాంగత్యం లేదు అని రాయబడ్డది. దానిని బట్టి చాలామంది ఊహాగానం ఏమిటంటే, ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వారు ఈ యొక్క ముద్ర పొందడానికి అర్హులు కాదు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు, అది నిజము కాదు. కారణం, వివాహ వ్యవస్థ దేవుడే ప్రారంభించారు. మనందరికీ తెలుసు కదా, ఆదాము అవ్వ, ఆదామావని దేవుడే భార్యభర్తలుగా చేశారు. మీరు ఫలించి విస్తరించమన్నారు. కనుక వివాహం పాపం కాదు, లేకపోతే వివాహమునందు భార్యభర్తల యొక్క సంయోగం అది పాపము కాదు. కానీ వివాహ వ్యవస్థను విడిచిపెట్టి వివాహం చేసుకున్న ఆ భార్యతో కానీ లేకపోతే భర్తతో కాకుండా ఇకెవరితో వారు సంయోగం చెందినప్పటికీ అది వ్యభిచారమని పాపమని అటువంటి వారికి శిక్ష పడుతుందని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకు చెప్తుంది. కనుక విశ్వాసులు ఎంతోమంది చక్కని విశ్వాసులుగా జీవించారు. ఉదాహరణకు అబ్రహాము, శారా ఎంతో విశ్వాసులు. అదే రీతిగా మనకు అనేక మంది విశ్వాసులు మనకు అనిపిస్తున్నారు. క్రొత్త నిబంధనలో ఆ యొక్క జకరయ్య గారు, ఎలిజబెత్ అమ్మగారు, అలాగే యోసేపు గారు, తల్లి అయిన మరియా, వీరందరూ కూడా భార్యాభర్తలుగా దంపతులుగా జీవించిన వారే. వారికి ముద్రకు అర్హులు కాదు అని మనం వారిని ముద్రకు పొందిన వారు, లేదా ముద్రకు నోచుకొని వారు, ముద్రకు అర్హత లేని వారు, పరలోకానికి అర్హత లేదు వారికి. వీరికి పరలోకం ఉండదా? అది సరికాదు. తప్పకుండా విశ్వాసులందరికీ కూడా ఉంటుంది. వారు వివాహం చేసుకున్నా, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు వివాహం చేసుకోకుండా విశ్వాసంగా జీవించినా, అయితే వివాహం చేసుకుంటేనే లేదా చేసుకోకపోతేనే అనే పట్టింపు కాదు ఇక్కడ. వివాహం చేసుకున్నా అది దేవుని యొక్క ఏర్పాటు, భార్యభర్తలుగా జీవించడం పరిశుద్ధమైన కార్యం వివాహం అనేది. కనుక వివాహం చేసుకున్న వారికి ముద్ర రాదు అని చాలామంది అనుకుంటున్నారు, బోధిస్తున్నారు. అది వాక్యపు వెలుగులో సరికాదు. కారణం, అనేక మంది దంపతులు ఎంతో ఆదర్శ దంపతులుగా ప్రభు మహిమ కొరకు జీవించారు. ఆ దంపతుల ద్వారానే ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది దేవుని బిడ్డలు, ప్రవక్తలు ఈ లోకంలో జన్మించారు. కనుక దాంపత్య జీవితం పాపం కాదు. కానీ ఇక్కడ చెప్పబడ్డ స్త్రీ సాంగత్యం అన్నది అదేమిటంటే పాపపు సంఘం, స్త్రీ సంఘానికి సాదృశ్యం. కనుక పాపపు సంఘం, ఆ యొక్క పాపపు సంఘంతో సాంగత్యం లేకుండా వాక్యపు వెలుగులో దేవుని బిడ్డలుగా జీవించిన వారు వీరు. కనుక వీరిని గురించి ఎంతో చక్కని వివరణ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 1-5 వచనాల్లో ఇవ్వబడ్డది. ఎవరి కొరకు? ముద్రించబడిన, ప్రత్యేకించిన ఆ యొక్క జనాంగం కొరకు. ఎవరు వీరు ముద్రించబడేవారు? విశ్వాసులని నేర్చుకున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారని నేర్చుకున్నాం, దానితో పాటు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించేవారు.
ఈ 7వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో యాకోబు గారి యొక్క కుమారులు, యాకోబు గారికి 12 మంది కుమారులు మనకు తెలిసిన రీతిగా, ఈ 12 మంది కుమారులు తర్వాత కాలంలో 12 గోత్రాలుగా వారు గుర్తించబడ్డారు. 12 గోత్రాలు, ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క గోత్రం, వారు ఇజ్రాయేలీల 12 గోత్రాలు. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాలు, 10 ట్రైబ్స్, దేవుని విసర్జించి ఆయన వాక్యాలు పట్టించుకోకుండా విగ్రహారణలో, వ్యభిచారంలో, దొంగతనంలో, హత్యల్లో, పాపంలో కూరుకుపోయారు. అప్పుడు దేవుడు హోసియా ప్రవక్తను, ఆమోస్ ప్రవక్తను, మేకా ప్రవక్తను, యెషయా ప్రవక్తను, 4 ప్రవక్తలు పంపించారు ఏకంగా వారికి బుద్ధి చెప్పటానికి. అయినప్పటికీ వారిలో అనేకులు ఈ యొక్క ప్రవక్తల యొక్క వాక్యాలు పట్టించుకోకుండా వాటిని పెడచెవిని పెట్టారు. మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. కడవరి కాలంలో జీవిస్తున్న మనకు కూడా దేవుడు అనేకమైన హెచ్చరికలు వాక్యం ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా, టీవీ వర్తమానాల ద్వారా, మనం వెళుతున్న ఆ ఉద్యోగ సభల్లో వర్తమానాల ద్వారా ప్రభు అందిస్తున్నారు. చాలాసార్లు మనం అనుకునేది ఎవరైనా సరే వాక్యంతో గద్దిస్తున్నట్లయితే, వాక్యంతో ఖండిస్తున్నట్లయితే మన యొక్క పాప జీవితాల్ని మనం చాలా నొచ్చుకొని, ఆయన ఎప్పుడు కూడా మంచి వాక్యం చెప్పట్లేదు, ఎప్పుడు కూడా పాపం గురించి, లేకపోతే ఎప్పుడు కూడా ఆ యొక్క ఎవరో ఒకరిని ఆయన విమర్శిస్తూనే ఉంటాడు. ఆయన వాక్యం అంటే నాకు ఇష్టం లేదు, ఆ సంఘానికి నేను వెళ్ళను, ఆయన సభలకు నేను వెళ్ళను, ఆయన కార్యక్రమం నేను చూడను అని మన యొక్క జీవితాన్ని వాక్యపు వెలుగులో ఖండిస్తుంటే మన పాపాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలియదు. వాక్యంలో ఉన్నదాన్ని వాక్యాన్ని వివరిస్తున్నారు. అయితే మన జీవితాలు వాక్య ప్రకారంగా లేవు కనుక, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కనుక నొచ్చుకొని ఆ వాక్యాలు లేకపోతే ఆ వర్తమానాలు వినటానికి మనం ముందుకు వెళ్ళటం లేదు. ఈ 10 గోత్రాలు అదే చేశారు. ఈ యొక్క హోసియా ప్రవక్త గారు, ఆమోస్ ప్రవక్త గారు, మేకా ప్రవక్త గారు, యెషయా ప్రవక్త గారు వారికి వాక్యాలు చెప్తుంటే వారిని హేళన చేశారు, పట్టించుకోలేదు, ఇంకా దూషించారు. యెషయా ప్రవక్త గారిని ఏం చేశారు, ఆయన్ను 2 ముక్కల కింద కోయించేశారు రాజుగారు. ఆ రోజుల్లో ఏదో ఒక చెక్కను కోసినట్లుగా రంపంతో కోయించేశారు. కారణం, పాపాలు ఖండిస్తున్నారని. కనుక ఈ యొక్క 10 గోత్రాలని కూడా దేవుడు అస్సూరు రాజు చేతులకు అప్పగించారు. కనుక అస్సూరు రాజులు వచ్చి, ఇంగ్లీష్లో అస్సీరియన్స్ అంటారు, క్రీస్తు పూర్వం 722 BC అస్సూరు రాజులు వచ్చి వీరందరినీ కూడా, ఎవరిని, ఈ 10 గోత్రాలని పట్టుకుని బానిసలుగా తీసుకువెళ్ళిపోయారు. ఇక ఎన్నడూ కూడా ఆ 10 గోత్రాలు మరలా తిరిగి వారి దేశానికి రాలేదు, నాశనమైపోయారు. చూచారా, అనగా ఆ యొక్క అసలైన శిశులైన గోత్రాలు, లేదా వారే అబ్రహాము కుమారులు అని చెప్పుకుంటున్నారు, వారు అబ్రహాము రక్తంగా చెప్పుకుంటున్నారు, వారు చరిత్రలో కనుమరుగైపోయారు. యాకోబు గారు ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు, మరణశయ్యపై ఉన్నప్పుడు, ఇక కాసేపులో ప్రాణం పోతుందనగా తాను ఆ యొక్క యోసేపు కుమారుల్ని ఇద్దరిని కూడా దీవిస్తూ, తన మనవల్ని ఇద్దరిని కూడా దీవిస్తూ తన కుమారులకున్న ఒక్కొక్క లక్షణాన్ని వివరించారు. ఇది ఆయన ఆఖరిగా చెప్పిన మాటలు. మీకు సమయం ఉన్నప్పుడు ఆదికాండం 48-49 అధ్యాయాలు చదివి చూడండి. దానిలో వారికున్న ఒక్కొక్క బలహీనత, ఎవరికి, తన సొంత కుమారులకున్న ఒక్కొక్క బలహీనతను చెప్పుకొచ్చారు. ఉదాహరణకు యూదా వ్యభిచార బలహీనత ఉన్నది, లేవి తర్వాత ఇస్సాకారు ఇతరుల్ని హింసించి హత్య చేసే ఆ యొక్క గుణం ఉన్నది. ఇలాగా ఒక్కొక్కరిలో ఉన్న బలహీనత పాపాన్ని ఆ తండ్రి మరణించకముందు చెప్పారు. ఈ 12 గోత్రాలకున్న ప్రతి వారికి ఉన్న ఒక్కొక్క బలహీనత చెప్పుకొచ్చారు. కనుక ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఈ 12 గోత్రాల పేర్లు ఉంటే వీరు యూదులు మాత్రమే, అన్యులు కాదంటున్నారు. కానీ యోహాను ప్రకటన గ్రంథం రాసేసరికి ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఎప్పుడూ అంతరించిపోయారు. కనుక ఈ యొక్క ముద్రించబడుతున్న 12 గోత్రాలు కూడా వారు ఆ యొక్క యాకోబు సంతతి కాదు, యాకోబు సంతతి కాదు. మరి ఎవరు యాకోబు సంతతి కాకపోతే 12 గోత్రాలు?
ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో, ఎవరైతే ప్రభువు నమ్ముకుంటున్నారో, ప్రభు నమ్మని ప్రతి వారు కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలు అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనకి 29వ వచనంలో చెప్పబడ్డది. గలేషియన్స్ చాప్టర్ 3:29, ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో, విశ్వాసంలో యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో, విశ్వాసులుగా జీవిస్తున్నారో, ప్రతి వారు కూడా అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక కుమారుడు, ఆధ్యాత్మిక కుమార్తె. అయితే మనలో కూడా రక్షించబడకముందు, మారుమనసు పొందకముందు అనేకమైన బలహీనతలు, పాపాలు మనలో ఉన్నాయి. విచార పాపం ఉన్నది యోధాలాగా, లేకపోతే హత్యలు చేసే పాపం ఉన్నదా లేవీలాగా, లేకపోతే మోసకరమైన జీవితం చేసే పాపం ఉన్నది, అనేక పాపాల్లో ఉన్నాము. వాటన్నిటి నుండి కూడా ప్రభు రక్షించారు. కనుక ఈ ముద్రించబడే 12 మంది గోత్రాలు కూడా, ఈ గోత్రాలకు ఎటువంటి బలహీనతలు ఉన్నాయో అటువంటి బలహీనతల్లో జీవించి వాటిని విడిచిపెట్టి ప్రభువును నమ్ముకుని రక్షించబడి ఆయన వాక్యపు వెలుగులో జీవించిన వారందరికీ కూడా ఈ 12 రకాల గోత్రాలకు వారు సాదృశ్యంగా ఉన్నారు. అంతేకాని వారు నిజమైన యాకోబు కుమారులు కాదు, కాను వారందరూ కూడా అప్పుడే అంతరించిపోయారు. యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాసేటప్పటికి వారు లేరు. కనుక ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో ఎటువంటి పాపంలోంచి ప్రభు నిన్ను రక్షించారు? ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నావు? మన పాపాలు ఒప్పుకొని జీవించినట్లయితే ఈ కడవరి కాలంలో ప్రభు రాకముందు మనకు కూడా ముద్ర వేయబడుతుంది. మనం కూడా ముద్ర పొందితేనే పరలోకం వెళ్ళటానికి అర్హులు. కనుక ప్రభు నమ్ముకొని ఆయన యొక్క నామం పేట ముంచటం, నీటిలో బాప్తిసం తీసుకొని వాక్యపు వెలుగులో జీవించినట్లయితే మనకున్న ఎటువంటి పాపాన్ని సరే విడిచిపెట్టి ఆయన కుమారుడిగా కుమార్తెలుగా జీవిస్తే ముద్ర పొందుతాం. దేవుని ముద్ర దేవతలు వచ్చి వేస్తారు. అప్పుడు 2వసారి వచ్చినప్పుడు ఆ ఎత్తబడే సంఘంలో ముద్రించబడిన వారు మాత్రమే ఉంటారు. అటువంటి ధన్యత మనకు, మన కుటుంబాలకు ప్రభు అనుగ్రహించుగాక. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, నిన్ను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడి వరకు కాలంలో అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తెని మేము నేర్చుకున్నాం. ప్రభువా, మాలో కూడా ఆ యొక్క యాకోబు 12 మంది కుమారుల్లో ఉన్న అనేకమైన బలహీనతలు మా జీవితాల్లో కూడా ఉన్నవి. అయితే మీ కృప వల్ల మమ్మల్ని రక్షించారు. ఆ బలహీనతలన్నింటినీ కూడా ప్రభువా మేము నాయన విడిచిపెట్టి మీ కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ మీ ముద్రను పొంది మీ రాకడ వచ్చినప్పుడు మేము ఎత్తబడి యుగయుగాలు మీ సన్నిధిలో ఉండే, మీతో ఉండే ధన్యత దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ ప్రకటన గ్రంథంలో ఈ తెర మీద వచ్చే ఫోన్కు నేరుగా నన్ను సంప్రదించండి. వాక్యపు వెలుగులో చారిత్రక కోణంలో మీకు జవాబిస్తాం. ఎటువంటి ప్రార్థన అవసరం మీకు ఉన్నప్పటికీ మాతో పంచుకున్నట్లయితే ప్రతి సాయంత్రం మా ప్రార్థన బృందం మీ కొరకు ప్రత్యేకంగా భారంతో ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ప్రభు ప్రేరేపించినట్లయితే ఈ సేవ ముందు కొనసాగటానికి మీరు కూడా ఈ యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.